సందీప్ ఇది మీ సందీప్ రాలేదా ఏం ఎందుకు లెక్కల వసూల్లో పోయినాడా ఏం మారడా తన ఇంకా జీవితాంతం ఇట్లే వచ్చింటారా ఎందుకు 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 లెక్క అడిగినారు భూమి పూర్వపట్టానేనా పూర్వపట్టానా డీసీ ల్యాండా డీసీ ల్యాండా డీసీ ల్యాండ్ ఎందుకు కొన్నావు డీసీ ల్యాండ్ కొనడానికి అమ్మడానికి లేదు కదా ఎవరు మీ వాళ్ళంటే డీసీ ల్యాండ్లు కొనడాలు అమ్మడాలు చేయకూడదు ఏం పేరు నీ పేరు శ్యామల అదే ఒకసారి అమ్మడాలు కొనడాలు జరిగితే దాని యొక్క వాల్యూ వెళ్ళిపోతుంది కానీ ఎందుకు డబ్బులు అడుగుతున్నారు నాతో మాట్లాడి సందీప్ని మీ ఎంఆర్ఓ ఆఫీస్ నేను చేయాలి ఇన్స్పెక్షన్ మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి నాకు ఇంక అవన్నీ చెక్ చేయాలి నాకు ఏమంటే ఇంక ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇంక ఆగిపోయింది ఇంత దరిద్రమైన ఎంఆర్ఓ ఆఫీస్ని నేను ఏడా చూసిండను అలా తీసుకోవడానికి లేదు అర్థమవుతుందా అనుభవించాల్సిందే తప్ప అలా దీనిలోకి మార్చడానికి అలా మారుస్తామని చెప్పినది ఉన్నాయి ఉన్నాయి కొన్ని చేసినారు వీళ్ళందరూ వీళ్ళందరికీ పోతాయి సరేనా ఎవరున్నాడా ఏమంట హలో బాగున్నారా మీరేనా సంజయ్ రెడ్డి హలో అన్న గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేను గుంజేపల్లి విలేజ్లో తిరుగుతున్నాను ఇక్కడ ఇంకా ఒక 10-12 ఫ్యామిలీస్కి ఎస్సీ ఫ్యామిలీస్కి హౌసింగ్ రాలేదు మేమైతే ల్యాండ్ అన్నీ ఇచ్చినాం కానీ వాళ్ళని అడిగితే ఆర్డీటీ బాగా కట్టిస్తుంది కదా అంటే బేసిక్గా అది ఒక యూనిక్గా ఉంటుంది కదా మీది కడతామంటే ఇప్పుడు ఆపేసినారు అని అంటున్నారు ఆపేసినారన్నా ఓకే ఓకే అంటే బాబు పేదోళ్ళు ఇంకా కొట్టాలలో ఉన్నారు అంటే మేమైతే హౌసింగ్ కిందకి శాంక్షన్ అయినాం కానీ ఈ ఊర్లన్నీ కూడా ఫేజ్ 2లో ఉన్నాయి ఫేజ్ 2లో ఈ ఊర్లన్నీ ఉన్నాయి కాబట్టి మా కన్సర్న్ ఒకసారి చూడన్నా ఒకసారి చూడండి ఎందుకంటే మాదేమో ఫేజ్ 2లో ఉంది హౌసింగ్లో ఈ మండలి అహూడాలో ఉండేవి మాత్రం ఫేజ్ 1లో ఉన్నాయి ఫేజ్ 2లో ఉన్నాయి హౌసింగ్స్ సో ఎనీహో అంత లోపల మీరు కట్టించేసేయచ్చు కదా అని నీడున్న వాళ్ళు ఉన్నారు గుంజేపల్లి మన టీం ఒకసారి అయినా పంపించేనా చెక్ చేయమని సార్ రైట్ థ్యాంక్ యూ